వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం దివ్యనాయక చర్యల వల్ల దివ్యనాయకుల్లో వస్తున్న మార్పుల్ని శృంగార భావాల్ని వర్ణించింది ఇప్పుడు మనం వినబోయే ఈ అన్నమయ్య సంకీర్తన. దేవుణ్ణి ఆనందింపచేయటానికి జీవుడు ఎలా ప్రవర్తించాలో పరోక్షంగా చెప్పిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీమతి శ్రీనిధి, రాగం సుర్ మల్హర్, గానం చేస్తున్న వారు గౌతమ్ భరద్వాజ్. అతివా ఓ అతివా ఓ అతివానే చిత్తము అతని భాగ్యము నేడు, అతివానే చిత్తము అతని భాగ్యము నేడు, తతి పేదవానికి నిధానము చేరుటలు, అతివానే చిత్తము అతని భాగ్యము నేడు, తతి పేదవానికి నిధానము చేరుటలు, అతివా పో కొండ వంటి పతి మది కొల్లగోని, నిండు రాజసపుని నివ్వెరగు పాటిపో కొండ వంటి పతి మది కొల్లగోని, అండను ఎందు మీదను ఏ పాటైన నీవు నవ్వితేను, అండను ఎందు మీదను ఏ పాటైన నీవు నవ్వితేను, నిండు చెరకుణ పండు నిలుచూటగా అతివా ఓ అతివా ఓ అతివానే చిత్తము అతని భాగ్యము నేడు, తతి పేదవానికి నిధానము చేరుడలు, అతివా బడి బడి విభుని తాపము రేచెను, కడని మరి
పడిపెమోన కడ కన్నుల చూపువో బడి బడి విభూని తాపమురేచెను ఎడయక ఇందు పై నీవు ఏ పాటి మాటలాడినా ఎడయక ఇందు పై నీవు ఏ పాటి మాటలాడినా వడివాడిన పైరుకు వాన వచ్చినట్టు పో అతివా ఓ అతివా ఓ అతివానే చిత్తము ఆతని భాగ్యము నేడు తతి పేదవానికి నిధానము చేరుడలు అతివా కూర్చున్నని తమకము ఇది అపో అగ్గమై శ్రీ వెంకటేశు కనువాయను దగ్గరి కూర్చున్నని తమకము ఇది అపో అగ్గమై శ్రీ వెంకటేశు కనువాయను నిక్కుల నిందు మీద పై కొని కూడితేవి నిగ్గుల నిందు మీద నీవే పై కొని కూడితేవి పక్కన బంగారాన పరిమళమాయను అతివా ఓ అతివా ఓ అతివానే చిత్తము ఆదని భాగ్యము నేను తతి పేదవానికి నిధానము చేరుడలు అతివా గౌతమ్ భరద్వాజ్ ఈ కీర్తనలో ప్రస్తావించిన రాజస్వం ఏదైతే ఉందో అది నీ కంఠంలో ముఖ్యంగా ఈ కీర్తన ఆరంభించేటప్పుడు చక్కగా పలికింది. సుల్మర్హ రాగంలో ఉన్న లోతులు ఎత్తులు పల్లాలు అన్నీ కూడా చక్కగా ఆవిష్కరించావు, అభినందనలు నీకు. నువ్వు కూడా అతి అంటే నువ్వే ఇక్కడ అతివులు ఏమి తీసిపోరు స్వరకల్పనలో. మనకి సంగీత దర్శకులు ఉషాఖన్నా పేరు గుర్తొస్తా టక్కని చక్కగా చేసావు. ఇది చెప్పేది ఉంది, మీ ఇద్దరికి కూడా అభినందనలు. ధన్యవాదాలు. స్త్రీణాం చ చిత్తం పురుషస్య భాగ్యం దైవం నజానే మనుజామి కించ. అమ్మా, నీ చిత్తము ఆయన భాగ్యం. మాబోటి పేదవారికి స్వామి సన్నిధానం చేరడమే అదృష్టం. సంగీతాన్ని ఆస్వాదించేటటువంటి వారికి సంగీతపు లోతులు తెలియనక్కరలేదు. ఆస్వాదించే రసహృదయం ఉంటే చాలు. రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకోభవతి యత్సుకితోపి జంతు అంటారు కావ్యాలంకారకారులు. చెరుకులో పండు నిలబడం అన్నది ఈ కీర్తనలో కొత్త పదం. పండు అంటే ఇక్కడ తీపిధనం, తీయధనం అని గుర్తించాలి. రామాయణమంతా కూడా కాండలలో ఉండగా, భాగవతమంతా స్కంధములలో ఉండగా, భారతం పర్వములలో ఉంటుంది. పర్వము అంటే చెరుకుగడ కణుపు. చెరుకులో ఆరు రుచులు ఉంటాయి. అన్వేషించేవారికి మాధుర్యం తీపిధనం తెలుస్తుంది. చెరుకుగడ కణుపు నమలలేం. మధ్యలో ఉండే సారం పర్వణి పర్వణి, మధ్యలో ఉండే ఆ సారాన్నే తీసుకోవాలి అంటే పైన పెచ్చుదీయాలి, నమలాలి, పంటిని బాగా శ్రమ పెట్టాలి. ఆ రుచులలో తీపిదనం ఏదా అన్న అన్వేషణ చేస్తే గానీ మనసుకు తోచదు. అన్నమాచార్యుల వారి కీర్తన అన్నీ కూడా అంతే. ఎంత అందమైనవి ఇవి అంటే, ఏదైనా పైరు ఎండిపోతున్నటువంటి తరుణంలో ఒక్క చిరుజల్లు కొడితే మళ్ళీ ఎలా జీవం అక్కడ తొణికిసలాడుతుందో, వాడిన పైరుకు వాన వచ్చినట్లు పో అనేశారు ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు. ఆ నాయిక నాయకుల కలయిక ఎలాంటిది అంటే, బంగారానికి తావి అబ్బినట్లట, పరిమళం అబ్బినట్లట. లోకంలో ధనం రెండు విధాలుగా పుడుతుంది అంటారు గురజాపారావు గారు. ఒకటి భూమిలో జన్మించేది, అది బంగారం, దానికి వాసన లేదు. మరొకటి మనస్సులో జన్మించేది, దాని పేరు ప్రేమ,
దీనికి వాసన ఉంటుంది, మనుషుల్ని ఒకటి చేస్తుంది అంటారు గురుదాపరావు గారు కాసులు అనే కావ్యంలో. స్వామివారి మీద మనకు ఉండవలసింది ప్రేమ అనేటటువంటి భావనను ఈ కీర్తన ద్వారా అన్నమాచార్యులు అందిస్తే అమ్మాయి శ్రీనిధి బహు చక్కగా మా అందరికీ అందించావు. ఇలాంటి కీర్తనలు కొన్ని వేలు నువ్వు చెయ్యాలి అని కోరుకుంటూ శుభమస్తు. నాయక నాయకుల మధ్య సంభాషణలు ఊహించగలం కానీ నిర్ధారించలేం. అందుకే చెలికత్తెలు నువ్వు ఏమన్నావో కానీ ఆమె పెదాల చివరలతో మందహాసాన్ని చిందుస్తూనే ఉంది అంటూ వివిధ సందర్భాల్లో నాయకుడి చేష్టల్ని ఊహిస్తూ చెప్పిన విషయాల్ని అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో పొందుపరిచారు. ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ పవన్ చరణ్. శ్రీరాగంలో ఈ సంకీర్తనని గానం చేయడానికి వస్తున్నారు వాస పావని.
పావని చాలా బాగుందమ్మా. పవన్ శ్రీరాగంలో చేయడం ముఖ్యంగా రెండో లైన్ నాకు చాలా నచ్చింది. చీటి పోటీమి అలాగే చక్కగా కుదిరింది దానికి. సాహిత్యానికి సంగీతానికి చక్కటి వివాహం అయింది ఆ లైన్ వరకు. మొత్తం అంతా బాగుంది. ఆ లైన్ మాకు ఫేవరెట్ లైన్, చాలా చక్కగా చేశావు. పవన్ కూడా చక్కగా పాడింది. భవభూతి మహాకవి ఉత్తర రామచరితంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు. వినిశ్చేతుం శక్యే నసుఖమితివా దుఃఖమితివా ప్రమోహే నిద్రావా విష విసర్పః కిము మదః తవ స్పర్శే మమ హి పరిమూఢేంద్రియగణః వికారశ్చైతన్యం భ్రమయతి చ సన్మీలయతి చ. ఏమిటి ఈ శ్లోక తాత్పర్యం అంటే, ఒక ముఖ అర్థం కాకపోయినా విందాం. నాయిక పైన నాయకుడికి మనసు కలిగినప్పుడు ఆ నాయిక వచ్చి తన సమీపంలో నిలుచున్నది అన్న భావన కలగగానే నిట్టూర్పుతో వచ్చేటటువంటి గాలి కూడా తాకుతుంది, భావన కలుగుతుంది. ప్రత్యేకంగా స్పర్శ అన్నది అవసరం లేదు ఇక్కడ. ఈ స్పర్శాజ్ఞానం అనేది ఎంత స్థాయికి వెళ్ళిపోతుందంటే, తవ స్పర్శే నీవు ఇక్కడే ఉన్నావు, నీ ఉనికి నన్ను తాకుతున్నది అన్నది తెలిసిన మరుక్షణం నా శరీరంలో ఉండే సర్వేంద్రియాలు కూడా చైతన్యాన్ని పోగొట్టుకుంటున్నాయి. నీవే చనివిచ్చావు, నీవే మాట్లాడావు శ్రీ వెంకటేశ్వర, ఇంకేం చెప్పను అనేటటువంటి శృంగార భావన ఈ రసరమణ్య భరితమైనటువంటి సంకీర్తనలో అన్నమాచార్య వారు మనకు అందించారు. చిరంజీవి చాలా చక్కగా పాడావు, శుభమస్తు. తాళ్లపాక పదకవుల సంకీర్తనలతో తిరుమలేశునికి అభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.